గ్రామ వాలంటీర్ వ్యవస్థ. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. అయితే నేను ముందే చెప్పా, ఇది అందరినీ ఉద్దేశించి కాదు అని. చాలామంది కామెంట్ల రూపంలో చాలా చాలామంది పాజిటివ్గానే స్పందించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే కొంతమంది మాత్రం, అంటే వాళ్ళు వాలంటీర్లేమో మేబీ నాకు తెలియదు, వాళ్ళు మాత్రం మేము చాలా కరెక్ట్గా పనిచేస్తున్నాం, నువ్వు చెప్పే వీడియోలు ఇది ఒకటి మాకు నచ్చలేదంటే, నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్గా పనిచేస్తున్నావు అంటే నీకు సంబంధించిన వీడియో ఇది కాదు, చూడొద్దు, లైట్ తీసుకో. ఒకవేళ కరెక్ట్గా పనిచేయట్లేదు అంటే, ఈ వీడియో నీకు నొప్పి కలిగించింది అంటే, ఆ వీడియో నిన్ను బాధ కలిగించింది అంటే, ఖచ్చితంగా నువ్వు కరెక్ట్గా పనిచేయట్లేదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అంతే తప్ప అది పనిచేస్తూ, ఇప్పుడు పనిచేసిన వాళ్ళని నేను ఏం విమర్శించలేదు, పనిచేసే వాళ్ళు కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు, హ్యాట్స్ ఆఫ్, అందులో ఎలాంటి అనుమానం లేదు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో పెట్టారు, ఆ ఉద్దేశాన్ని ప్రోత్సహించాలి. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామంలో ఒక్క గ్రామానికి ఒక గ్రామ వాలంటీర్ని పెడితే ఓకే, 50 కుటుంబాలకి ఒక గ్రామ వాలంటీర్ని పెట్టినప్పుడు ఆ 50 కుటుంబాల వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు పొందాలన్నా, అర్హతలు అనర్హతలు తెలుసుకోవాలన్నా వాళ్ళు ఖచ్చితంగా వాలంటీర్నే కనుక్కుంటారు. సో ఆ వాలంటీర్ వాళ్ళకి చెప్పాలి అంటే దాని మీద ముందు ఆ వాలంటీర్కి అవగాహన ఉండాలి. అవగాహన లేనప్పుడు ఆ వాలంటీర్ వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేడు. దాంతో ప్రజలు అయోమయంలో పడిపోయి, ఏంటి జగన్ ఈ వ్యవస్థ ఏంటి, వాలంటీర్ని పెట్టారు వాడికే తెలియదు మాకేం చెప్తారు అని విసిగి వేసారిపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఉద్దేశించి నేను వీడియో చేశాను తప్ప ప్రతి గ్రామ వాలంటీర్ని దూషించాలని లేదు. నిజంగా చాలా చోట్ల చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు చాలా గ్రామ వాలంటీర్లు. వాళ్ళందరినీ నేను చాలాసార్లు గతంలో మెచ్చుకున్నాను. వాళ్ళకి త్వరలో 8000 రూపాయలు చెయ్యాలి అనే ఫస్ట్ వీడియో పెట్టింది కూడా నేనే. కావాలంటే సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ దిశగానే పావులు కదుపుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అంటే ప్రజల సమస్యలతో పాటు గ్రామ వాలంటీర్ల సమస్యలు కూడా మీడియా ప్రభుత్వం ముందు దృష్టికి తీసుకెళ్తుంది. అదే టైంలో గ్రామ వాలంటీర్లు తప్పులు చేసినా సరే, ప్రజలు ఇబ్బంది పడుతున్నా సరే, దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. ఇక్కడ ప్రజలు అనేది చాలా ఇంపార్టెంట్. గ్రామ వాలంటీర్లు అనేది ప్రభుత్వ తరపున ప్రతినిధులుగా ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి వాళ్ళు తప్పులు చేయకూడదు, వాళ్ళకి కంప్లీట్గా అవగాహన ఉండాలి అనేది మా ప్రధాన ఉద్దేశం. అందులో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఓకే, అందులో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సవరించుకోండి ఇమీడియట్గా. ఆ లోపాలని చాలామంది అనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు ఈ ఫింగర్ ప్రింట్లు పెట్టాలని చాలా ఇబ్బంది పడుతున్నారంట. అటువంటి ఏమైనా ఉంటే అది కూడా మీడియా దృష్టికి తీసుకురావచ్చు, లేదంటే మీరే నేరుగా ప్రభుత్వం పెద్దలకు కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళచ్చు, తప్పేం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు గ్రామ వాలంటీర్ల గురించి సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే ఇప్పుడు మరోసారి తెర మీదకి వచ్చాయి. నేను ఇంకా ఆ విషయాన్ని నేను పర్సనల్గా వ్యక్తిత్వంగా ఎవరికి కించపరచలేదు, ప్రస్తావించలేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే, అది కూడా ఎమ్మెల్యే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆయన కూడా ఒక సంచలన ఆరోపణలు చేశారు. అదేంటి అంటే పేదల దగ్గర గ్రామ వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది. ఎందుకంటే దానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి నేను అది మాట్లాడను. కాబట్టి ఎమ్మెల్యే గారు మాట్లాడిన ఆధారం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆ టాపిక్ క్రియేట్ చేస్తున్నా. పేదల దగ్గర నుంచి గ్రామ వాలంటీర్లే డబ్బులు వసూలు చేస్తున్నారు, వసూలు చేసిన డబ్బులు కొంతమంది నేతలకు ఇస్తున్నారని చెప్పి ఆయన సంచలన విషయాలు వెల్లడించారు మంత్రాలయం ఎమ్మెల్యే. ఒకవేళ నిజంగా అలాంటిది జరిగినా చాలా తప్పే. అయితే వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఇమీడియట్గా కేసులు నమోదు చేస్తా, అవసరమైతే ఉద్యోగం నుంచి పీక్ పారేస్తామని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఒక హెచ్చరిక ఇవ్వడం జరిగింది, ఇష్టం ఉంటే ఉద్యోగాలు కొనసాగండి, లేదంటే వదిలి వెళ్ళిపోండి అని చెప్పి బాలనాగిరెడ్డి గారు సూచించారు. అంటే ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వారి గడప వద్దకు చేర్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం, అలాగే ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తెర మీద తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే దాని ద్వారా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని. అంటే ఒక రకంగా నేను మళ్ళీ చెప్తున్నా, గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కీలకంగా మారిపోయింది. ఒక రకంగా ప్రభుత్వం కన్నా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఒక పెద్ద వ్యవస్థగా మారిపోయింది. ఎందుకంటే సామాన్యుడు డైరెక్ట్ వాలంటీర్తోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వాలంటీరే ఆ 50 ఇళ్ళకి, ఆ వాలంటీరే మ్యాజిస్ట్రేట్ అక్కడ. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ వాలంటీరు నిర్ణయాలు, ఆ వాలంటీర్ల దగ్గర పూర్తి అవగాహన ఉంటే గనక ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ ఒక్క వాలంటీర్ పెర్ఫెక్ట్గా ఉంటే ఒక 50 కుటుంబాలు చాలా ఆనందంగా ఉంటాయి. ఒక్క వాలంటీరు సరైన ఇన్ఫర్మేషన్ను అందించగలిగితే 50 కుటుంబాలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాల మీద వాళ్ళు కూడా మంచి అవగాహన ఏర్పరచుకుంటారు. అది అంత కీలకం అయిపోయింది గ్రామ వాలంటీర్ వ్యవస్థ. సో ఇప్పుడు
ఇదే విషయాన్ని బాలనాగరెడ్డి గారు కూడా ప్రస్తావించారు. భవిష్యత్తులో గనక మరిన్ని సేవలను గడప వద్దకే తీసుకెళ్లాలని జగన్ గారు అనుకుంటున్నారు కాబట్టి వాటన్నింటిలో గ్రామ వార్డు వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలి. ప్రస్తుతం వాళ్ళకి 5,000 రూపాయల గౌరవ వేతనం అందిస్తుంది, దాన్ని 8,000కు పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తుందని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. దీనిపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని. కానీ కొందరు గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి వారి మీద కొంత మీద ఆరోపణలు వస్తే వాళ్ళని ఇమీడియట్గా తొలగించాం. ఇప్పుడు కూడా అటువంటి జరిగితే గనక అటువంటి ఆధారాలతో బయటపడితే ఇమీడియట్గా వాళ్ళని తొలగిస్తాము, ఎవరికైనా ఇష్టం లేకపోతే మీరే వెళ్ళిపోండి అని చెప్పి వైసీపీ మంత్రాలయం ఎమ్మెల్యే బాలరెడ్డి గారు మాట్లాడిన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిని. దయచేసి గ్రామ వాలంటీర్లు ఎవరు కించపరచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరే ఆ గ్రామానికి, మీ కింద ఉన్న ఆ 50 కుటుంబాలకి మీరే మార్గదర్శకులు, మీరే వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం మీ మీదే, ఒక బాధ్యతను మీ మీద పెట్టింది ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ బాధ్యతని మీరు ఎంతో బాధ్యతాయుతంగా మీరు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. అందులో ఎలాంటి లోపాలు లేకుండా మీ ప్రయత్నం, ఎలాంటి ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించాలి, అప్పుడు మంచి సక్సెస్ వస్తుంది. గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంత పటిష్టంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంత పటిష్టంగా ఉంటుంది. ఒకప్పుడు జన్మభూమి కమిటీల మీద వచ్చిన విమర్శలు, ఆరోపణలు కూడా ఇప్పుడు గ్రామ వాలంటీర్ మీద వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నానికి అర్థం ఉండదు అనేదే ఇప్పుడు వైసీపీ శ్రేణులు కూడా చాలా ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి విమర్శలకు దూరంగా ప్రధానంగా ఓకే మీరు తక్కువకే పనిచేస్తున్నారో ఎక్కువకే పనిచేస్తున్నారో ఏంటనేది మీ ఇష్టం, మీకు అన్నీ తెలిసే జాబ్లో జాయిన్ అయ్యారు కాబట్టి, ముందు అన్నీ చెప్పే అధికారులు మిమ్మల్ని జాబ్లో తీసుకున్నారు కాబట్టి మీ కర్తవ్యాన్ని, మీ పనిని మీ నిబద్ధతతో నిక్కచ్చిగా ఖచ్చితంగా చేయండి, సక్సెస్ సాధిస్తారు. ఇలాంటి విమర్శలకు కూడా దూరంగా ఉండే పరిస్థితి కూడా అప్పుడు ఏర్పడుద్ది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.